దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచికాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రభువే గనక మనతో నిన్నటి వరకు, ఈ క్షణము వరకు ఉండి ఉండనట్లయితే ప్రిల్లారా, ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం, ఎప్పుడో మతి స్థిమితము లేని వాళ్ళలాగా ఈ లోకంలో జీవించేవాళ్ళం. కానీ కంటికి రెప్పలా కాచుకుంటున్న ఆ దేవుని ప్రేమ ఈ క్షణం వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచింది ప్రియులారా. ఆ దేవుడికి ఎంతగా వందనాలు చెప్పినా, మన జీవితం అంతా కూడా దేవునికి వందనాలు చెప్తూ జీవించినా అది చాలా తక్కువే. ఎందుకంటే ఈ క్షణంలో కూడా నీ కొరకు, నా కొరకు విజ్ఞాపనకర్తగా, న్యాయవాదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికుడి ప్రక్కన కూర్చొని మన తరపున ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, నా బిడ్డల్ని క్షమించు. తండ్రి, నా బిడ్డల్ని మన్నించు. తండ్రి, నా బిడ్డలు బలహీనులు. తండ్రి, వాళ్ళు పాపం చేసిన వాళ్ళే, కానీ నేను వెళ్ళని చెల్లించాను కదా. నా యొక్క గాయములను చూసి, నేను అనుభవించిన సిలువ బాధలను చూసి నా బిడ్డల్ని కనికరించు అని నీ కొరకు, నా కొరకు ఇంకా ఆ తండ్రి చిత్తము మనలో నెరవేరలేదు కాబట్టి ఆ తండ్రి చిత్తాన్ని తప్పకుండా మనలో నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి దగ్గర ప్రాధేయపడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనమందరము కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. మరి ఎంతగా ఆ క్రీస్తు ప్రభు వైపుకి మనల్ని మనం అర్పించుకోవాలి, ఎంతగా ఆ తండ్రి మనకు పెడుతున్న ఆ మొర వైపుకి మనల్ని మనం సమర్పించుకొని ఆ ప్రభు యొక్క అభిషేకం కొరకు మనం వేచి ఉండాలి. కానీ ప్రియులారా, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి ఎందుకు మనము దాన్ని అర్థం చేసుకోలేకుండా కోపానికి, క్రోధానికి, పగ, కక్ష ఇటువంటి పరిస్థితులలోనికి మనల్ని మనము అర్పించుకున్నప్పుడు దానివల్ల ఏదైనా మంచి జరుగుతుందా? ప్రిల్లరా, కోపంగా ఉన్నవాళ్ళు వాళ్ళు దేని గురించైనా వాళ్ళు శాంతంగా ఆలోచించగలరా? ఏదైనా సమస్యకు కోపంగా ఉన్న వ్యక్తి పరిష్కారాన్ని చూపించగలరా? కానీ చూడండి, సామెతల గ్రంథం 19:11 ఈ విధంగా మనం చదువుతున్నాం. వివేకశాలి కోపమును అణచుకొనును, ఇతరులు చేసిన అపకారమును విస్మరించుటయే అతడి యొక్క గొప్పతనం. ప్రిల్లరా, అందరూ మనలాగా ప్రేమగా ఉండాలని కాదు, అందరూ మనలాగా అర్థం చేసుకోవాలని కాదు, అందరూ మనలాగా అందరికీ సహాయం చేయాలని కాదు. ఎవరి పరిస్థితులు వాళ్లకు ఉంటాయి, ఎవరి మనస్తత్వాలు వాళ్లకు ఉంటాయి, మనము కోరుకున్న విధంగా అందరూ ఉండాలని కాదు. ఎవరైనా మన మీద కోపపడినప్పుడు, ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు, మనమందరం ఒకప్పుడు ప్రతిరోజు అపకారం ఇతరులకు చేస్తూనే ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తుల ప్రభుల వారు సిలువలో, తండ్రి వీరేం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించు అన్నారు. ఆ ఒక్క ప్రార్థన మనము ప్రతి క్షణము చేయగలిగితే ప్రిల్లరా, ఆ కోపాన్ని మన దగ్గరికి రాకుండా మనము కూడా వివేకవంతుల్లాగా ఈ లోకంలో మనం జీవించగలం. ప్రిల్లరా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. ఒక వ్యక్తికి చక్కగా ఒక కుటుంబంలో జీవిస్తున్నాడు. తన భార్యతో, 3 సంవత్సరముల కుమారుడితో ఎంతో సంతోషంగా ఆ కుటుంబ జీవనము సాగిస్తూ ఉన్నాడు. తనకి చాలా ఇష్టమైన కారును దేవుని కృప వలన అతడు కొనుక్కున్నాడు. ఆ కారుని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడంటే, ఎక్కువ సమయాన్ని ఆ కారు దగ్గర గడుపుతున్నాడు. కాబట్టి చూడండి, ఆ 3 సంవత్సరముల కుమారుడికి కూడా తెలియకుండానే ఆ కారు దగ్గర ఎక్కువ ఆడుకోవడము ఆ కుమారుడు కూడా మొదలుపెట్టాడు. ఒకరోజు తమ ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు
ఏదో పని ఉండి ఆ తండ్రి ఇంటిలోనికి వచ్చాడంట. తన కొత్త కారుని చూసుకుని మరలా దాన్ని శుభ్రం చేసి దాని మీద ఉన్న పెయింట్ తలతల మెరుస్తున్నప్పుడు దాన్ని చూసి ఎంతో సంతోషించి దాని ప్రక్క నిలబడి ఎన్నో ఫొటోస్ తీసుకొని అందరికీ చెప్పి, నేను కొత్త కారు కొనుక్కున్నాను, ఎంత చక్కగా ఉంది, తన కుమారుణ్ణి కూడా ఒక వైపు పెట్టి కుమారునితో కూడా ఫొటోస్ తీసి ఇలా ఎంతో సంతోషంగా ఆ కొత్త కారుని చూసి ఆనందిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే, తండ్రి ఎక్కువ ఆ కారుతో గడుపుతున్నాడు కదా ఇంట్లో ఉన్న సమయము, కుమారుడికి కూడా అలవాటైపోయింది ఆ కారు దగ్గర ఆడుకోవడం. అనుకోకుండా ఒకరోజు తండ్రి బయటికి వెళ్ళిన సమయంలో ఈ కుమారుడు కారు దగ్గర ఆడుకుంటూ అప్పటి వరకు క్రింద ఏదో ఆటలు ఆడుకున్నవాడు ఆ కారు యొక్క పెయింట్ తలతల మెరుస్తున్నప్పుడు దాని వైపుకి ఆకర్షింపబడి తన చేతిలో ఉన్న చిన్న రాయితో దాని మీద ఏదో అది చెక్కడం మొదలు పెట్టాడంట. కొద్దిసేపు అయిన తర్వాత తండ్రి బయట నుంచి వచ్చాడు. తన కొత్త కారు మీద అంత చక్కగా ఉన్న దాని మీద కుమారుడు ఏదో రాస్తున్నాడు. అది చూసి తట్టుకోలేనంత కోపంతో వచ్చిన వాడు గట్టిగా అరుస్తూ తన భార్య చెప్తున్నా కూడా వినకుండా నేరుగా కుమారుడి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న వస్తువులన్నీ క్రింద పడేసి కుమారుడిని తీసుకొని ఆ రాయిని తీసుకొని ఆ చేతిని అలానే ప్రక్కగా చాలా వేడిగా ఏదో పదార్థం ఉందంట దాంట్లో పెట్టేశాడు. ఆ కుమారుడు ఏం జరిగిందో తెలియక ఆ చేతుల్లో చాలా నొప్పిగా ఉంది, పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ కుమారుని వదిలేసి కోపంతో ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. భార్య కష్టపడుతుంది ఆ వేడిగొన్న పదార్థంలోంచి కుమారుని యొక్క చేయి బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె బలం సరిపోవడం లేదు. ఇక ఏమి చేయలేక అప్పుడు కొంచెం కోపం తగ్గింది కాబట్టి తండ్రి కూడా వచ్చి తన యొక్క కుమారుని చేతిని బయటికి తీయడానికి ప్రయత్నించాడు. తన బలం అంతా ఉపయోగించి బయటికి తీశాడు కాబట్టి ఆ చేతి యొక్క కుమారుడి యొక్క చేతులు వ్రేళ్ళు పూర్తిగా విరిగిపోయాయి. కుమారుడు బాగా ఏడుస్తున్నాడు కదా. ఇంకా అప్పుడు తనకి జ్ఞానం కలిగి వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళినప్పుడు అప్పటికే కుమారుడు నొప్పితో ఏడ్చి సృహ తప్పి పడిపోయాడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి కుమారునికి ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసి బయటికి తీసుకొని వచ్చేసరికి ఒక 1/2 రోజు అయిపోయిందంట ప్రియులారా. కాన్షియస్గా కుమారుడు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తండ్రితో చెప్పిన మాట ఆ చిన్న బాబు, డాడీ నన్ను క్షమించు, నాకు తెలియక నేను చేశాను. అప్పటికీ కుమారుడికి ఎక్కడో నొప్పిగా ఉంది, తన చెయ్యి ఇంకా వ్రేళ్ళు ఉన్నాయని అనుకుంటున్నాడు. ఏంటి నొప్పిగా ఉందని తన ఆపరేషన్ చేసిన చేతిని చూసుకుని, డాడీ మరి కారు నేనైతే నీ కారు నేను పాడు చేశాను కదా, నన్ను క్షమించు, కానీ ఆపరేషన్ చేసి ఏదో చేసినట్టున్నారు కదా, నా వ్రేళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతాయి అని అడిగినప్పుడు తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదంట. ఎందుకంటే కుమారుడి ఆ వ్రేళ్ళు అవి విరిగిపోయాయి కాబట్టి ఆంపుటేషన్ చేసి పూర్తిగా తొలగించారు. ఒకసారి ఆంపుటేషన్ చేస్తే అవి తిరిగి మళ్ళీ పెరగవు. ఆ సత్యము కుమారుడికి ఎలా చెప్తాడు ప్రియులారా? ఆ జరిగిన సంఘటనలో తండ్రి వెళ్ళి తనకు తాను కూడా హాని చేసుకున్నాడంట. చూడండి, కోపం వల్ల ఎన్ని భయంకరమైన పర్యవసానాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. చూడండి, కొంతమందికి చిన్న మాట చెప్తేనే వెంటనే కోపం. సామెతల గ్రంథం 15:18 కోపం వల్ల ఎన్నో జగడాలు కలుగుతూ ఉన్నాయి, కానీ ఎవరెవరైతే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారో, ఇతరులలో వివాదములు కలిగించకుండా జాగ్రత్త పడతారు. ప్రియులారా, కోపంగా ఉన్న వాళ్ళని చూసి ఎవరైనా దగ్గరికి వస్తారా? ఎవరైనా వాళ్ళను ప్రేమించగలుగుతారా? ఎవరైనా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారా? ఎందుకంటే కోపములు వివాదములను పెంచును, అక్కడ అశాంతికరమైన వాతావరణాన్ని కలిగించును. కాబట్టి ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు ప్రయత్నించవలసిన మొదటి శస్త్రము ఏంటంటే, ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. 2వది, పాపమును చూస్తే కోపం. అవును ప్రిల్లారా, పాపమును చూస్తే మనం కోపడాలి,
కానీ మనం చేస్తున్నది ఏంటి? పాపము చేసిన వాళ్ళని చూసి కోప్పడతాం. మరి ఈ లోకంలో పాపము చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ మనుషులైనా నేను పాపము చెయ్యలేదు అని చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. అందుకనే నిష్కల్మషుడైన ప్రభువు మనందరినీ రక్షించడానికి పాపము లేని వ్యక్తి కాబట్టి పరలోకాన్ని వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చింది ప్రియులారా. కాబట్టి మనం చేయవలసింది పాపము చేసిన వ్యక్తిని మరలా మరలా కోపంతో దండించడం కాదు. ఒకసారి వాళ్ళని గద్దించిన తర్వాత ఆ పాపాన్ని మీద మనం కోపం ఉండాలి. పాపాన్ని నుంచి వాళ్ళని ఎలా బయటికి తీసుకొని రావడానికి మనం ప్రయత్నించాలి. మూడవది కఠినమైన కోపం, మొండి కోపం. వాళ్ళకి కొంతమంది మనుషుల పేరు చెప్తేనే కోపం వస్తుంది. వాళ్ళలో ఏ తప్పు ఉండదు, కానీ వీరికి ఎందుకో వాళ్ళని గుర్తు చేసుకుంటే కోపం, వాళ్ళ పేరు చెప్తే కోపం, వాళ్ళని చూస్తే కోపం. అంటే లోపల ఎక్కడో మన్నించలేని గుణము వారి పట్ల ఉంది. కాబట్టి వాళ్ళను చూసినా, వాళ్ళని గుర్తు చేసుకున్నా, వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళ ఎదురుపడినా, వాళ్ళలో ఏ తప్పు లేకపోయినా మరలా మరలా వాళ్ళ మీద కోపం ఉంది. అలాంటి పరిస్థితులలో మనల్ని మనము గమనించుకోవాలి ప్రియులారా. ఎక్కడైనా మనలో మన్నించలేని గుణము ఉందేమో, వాళ్ళని మన్నించలేదు కాబట్టి వాళ్ళు చేసిన ఆ కార్యాన్ని, అపకారాన్ని మరలా మరలా మనం గుర్తు చేసుకొని ఆ మొండి కోపంతో దాన్ని క్రోధంగా, దాన్ని కక్షలాగా, దాన్ని పగలాగా మనం మారుస్తూ ఉన్నామేమో. కానీ చూడండి, రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో ప్రభువు అంటున్నాడు కోపపడ్డము, కోపం వస్తుంది. కానీ ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 26వ వచనంలో సూర్యుడు అస్తమించులోపు మీ కోపాన్ని మీరు విస్మరించాలి. ఒకవేళ రాత్రంతా కూడా మనం కోపంతో ఉన్నామనుకో ఏమవుతుంది ప్రియులారా? ఇంకా మనలో అలజడం మొదలవుతుంది. సైతానికి మనం ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా వాళ్ళలోని చెడు అంతా సైతాన్ని గుర్తు చేస్తుంది. ఇంకా వాళ్ళకి మనకి మధ్యలో దూరాన్ని పెంచుతుంది. ఇక వాళ్ళకి మనతో సంబంధం లేకుండా కొత్త కొత్త ప్రణాళికలు, చెడు ప్రణాళికలను ఆ రాత్రంతా సైతాన్ని మన మనసులో పెడుతుంది. కాబట్టి వాళ్ళతో తిరిగి సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. చూడండి, ఒక చిన్న మొక్క భూమిలో ఉన్నప్పుడు అది ఎక్కువ, దానికి వేర్లు లేవు కాబట్టి, వేర్లు ఎక్కువ విస్తరించలేదు కాబట్టి దాన్ని పీకివేయడము చాలా సులభం. కానీ వేర్లు చాలా భూమి లోపలికి చొప్పించబడిన ఒక పెద్ద వృక్షాన్ని దాన్ని తీసివేయాలంటే చాలా సులభంగా మనం తీసివేయగలమా? ఎక్కువ శ్రమను మనము పెట్టవలసి వస్తుంది. అవును ప్రియులారా, ఈరోజు జరిగిన ఆ కోపపు పరిస్థితుల నుండి ఆ రోజుకి అప్పుడే సూర్యుడు అస్తమించు లోపే మనము వాళ్ళతో మనస్పర్ధలను పూర్తిగా తీసివేసి వాళ్ళతో సఖ్యపడితే చూడండి, సైతానికి మనము తావు ఇవ్వని వాళ్ళం అవుతాం. మూడవది స్వచ్ఛమైన కోపము. ప్రతి ఒక్కరికి కోపం రావాలి ప్రియులారా. పాపం అంటే కోపం రావాలి. అశాంతిని కలిగిస్తున్న పరిస్థితుల మీద కోపం రావాలి. ఇతరులకు సహాయం చేయకుండా ఉన్న పరిస్థితుల మీద కోపం రావాలి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువుకే కోపం వచ్చింది. చూడండి, అలవాటు ప్రకారము సబ్బాత్ దినాన యేసు ప్రభువు చూడండి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊచ చేయగలవాడు ఉన్నాడు. చూడండి, సృష్టికర్తకు, ఒక అవిటి అయిన సృష్టిని చూసినప్పుడు ఆయన మనసు ఎంతగా ద్రవించిందో, అయ్యో ఇతడు ఇలా జన్మించాడా, ఇతన్ని వెంటనే నేను దాన్ని స్వస్థపరచాలి అని ఆయన మనసు తహతహలాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చూడండి, ఇది సబ్బాతు దినం కదా, ఎలా స్వస్థత అనే ఒక పనిలాగా, అదొక కార్యంలాగా ఎలా మీరు చేస్తారు, అది చెయ్యకూడదు అని చుట్టూ ఉన్న ప్రజల్ని చూసినప్పుడు యేసు ప్రభుకి కోపం వచ్చింది. వాళ్ళ కాఠిన్య హృదయమునకు దేవుడు చింతించి వీళ్ళకి బాగుపడరా, సృష్టి ముఖ్యము, మనిషి ముఖ్యము, ఈ మనిషి కొరకే కదా నేను పరలోకాన్ని వదిలి వచ్చింది అని చెప్పి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా తన యొక్క స్వస్థత వరాన్ని అతనిలోనికి ప్రవహింపచేసి అతనికి స్వస్థపరిచాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల మీద కోపం ఉండాలి. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు మనందరిలో కోపం ఉంటుంది. కానీ ఎలాంటి కోపాన్ని మనం కలిగి ఉన్నామో, మన కోపము ఆ పర్యవసానాల వల్ల మన జీవితాలు ఇంకా అంధకారంలోనికి వెళ్తున్నాయా?
లేదా అందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే శాంతి సమాధానములతో మనం నింపబడినప్పుడు ఆ క్రీస్తు అనుగ్రహించడు శాంతి మన హృదయములను పరిపాలించడానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఇతరులను కూడా కోప మనస్కుగా ఉన్న వాళ్ళను కూడా మనం శాంతి స్వభావులుగా చేయడానికి ఈరోజు ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. మరి ఈ గొప్ప అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదు? కాబట్టి ఈ కృప కోసం మనం అందరం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము చేసిన పాపపు జీవితాన్ని, మేము జీవిస్తున్న పాపపు పరిస్థితులను మీరు చూసినప్పుడు నిజంగా మా మీద కోపం వస్తుంది ప్రభా. అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమిస్తూ మాలో ఉన్న పాపపు స్వభావాన్ని వదిలిపెట్టడానికి ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. అందువల్లనే మేము సజీవుల లెక్కలో ఉన్నామయ్యా, మీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు మాకు ఇస్తున్న గొప్ప అవకాశం, కోపపు స్వభావులుగా మేము ఈ లోకంలో జీవించకుండా అందరినీ అర్థం చేసుకొని మాకు అపకారం చేసిన వాళ్ళను కూడా అయ్యా వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళ అవసరాలను తీర్చడానికి ఈరోజు అంతా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, అందరితో సఖ్యపడడానికి ఈరోజు మాకు కృపనిస్తున్న దేవా, మీకు స్తోత్రం. అయ్యా, మా వలె మీరు అన్ని శోధనలను అనుభవించారు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడవని ఎబ్రీలకు రాసిన లేక 2:18 మీరు చెప్తున్నారు ప్రభా, మీకు స్తోత్రం. అయ్యా, మీకు కూడా కోపం వచ్చింది, కానీ ప్రభా సరియైన పరిస్థితులలో మీ కోపాన్ని ఉపయోగించి అయ్యా జీవమునిచ్చే వారిలాగా మీరు ఈ లోకంలో జీవించారు. మేము కూడా నైనా అనవసరంగా ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించకుండా అందరినీ అర్థం చేసుకునే వారిలాగా ఉండడానికి నూతన అభిషేకాన్ని మా అందరిపై కుమరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, కోపంగా ఉన్నారా? హెబ్రీలకు రాసిన లేక 4:15 నుండి మనం చదువుతున్నాం, మనల్ని అర్థం చేసుకోలేని దేవుడు కాదు మన యొక్క ప్రధాన యాజకుడు. మనలాగా ఆయనలో ఏ పాపము లేనప్పటికీ కూడా ఆయన పాపం లేని వ్యక్తి కాబట్టి ఆ ప్రధాన యాజకుడైన యేసు నామంలో తండ్రి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళగలం. ఆ కోపపు స్వభావాన్ని పూర్తిగా మనల నుండి మనం విస్మరించగలం. యేసు ప్రభులాగా, శాంతికరుడైన రారాజులాగా, ఆ రారాజుకు చెందిన బిడ్డల్లాగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.